నిజా నిజాలు తెలిసి మీరు నిజం వైపు నడిస్తే మంచిది అని చెప్పి మీ అందరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా పార్టీల చరిత్రని నేను చెప్పిన బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మీ అందరికి తెలుసు మీ ముందే పుట్టింది మనం అందరం కలిసి ఉద్యమం చేసినాం పదేళ్ల నుంచి ప్రభుత్వం కూడా నడుపుతా ఉన్నాం అంతకుముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది రాష్ట్రాన్ని కేంద్రాన్ని కూడా మన 50 సంవత్సరాల టైంలో ఏం జరిగింది ఈ 10 సంవత్సరాల టైంలో ఏం జరిగింది మీరు దయచేసి ఆలోచన చేయాలి ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్ళు మనం బాధపడ్డాం 58 సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు అనేకసార్లు ఉద్యమాలు చేసినాం 69లో ఉద్యమం చేస్తే 400 మందిని పిట్టల్లాగా కాల్చి చంపేసినారు ఈ దఫా 2001లో మనం స్టార్ట్ చేస్తే 2004లో మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు పొత్తు పెట్టుకున్నాం మన బలం వాళ్ళకి ఇచ్చినాం ఇక్కడ అధికారానికి వచ్చింది ఢిల్లీలో అధికారానికి వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే మళ్ళా దోకా చేసినారు మాట ఇచ్చి వెనకకు పోయినారు మనం కంటిన్యూగా కొట్లాడితే మొండితనంతో ఇనలే చివరికి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అని నేను ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు పోనీ అప్పుడని ఇచ్చినరా మళ్ళా వెనకకు పోయినారు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు చాలా బాధపడ్డం 33 రాష్ట్రాలు దేశంలో మనకు మద్దతు ఉత్తరాలు ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇక దిక్కులేదురా అని చెప్పి అప్పుడు దిగివచ్చినారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీకు అందరికి తెలిసిందే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త కొండల ఈగేజి వచ్చినట్టుండే కొత్త సంసారం మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు పరకాల నుంచి కూడా భీవండికి బతకబోయే పరిస్థితి అనేకమైన ఇబ్బందులు కరెంటు లేదు ట్రాన్స్ఫార్మర్లు గాల్తాయి చాలా పెద్ద బాధ నిర్ణయం తీసుకొని మేధావులతో చర్చలు జరిపి చెట్టుకోడు గుట్టకోడైనట్టు తెలంగాణ ఉన్నది కాబట్టి పేద పదలను నాదుకోవాలి పేదలను కాపాడుకోవాలని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినాం అంతకుముందు పెన్షన్ 70 రూపాయలు 40 రూపాయలు 200 రూపాయలు ఉండే దాని 1000 రూపాయలకు తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు 1000 రూపాయలు మొట్టమొదలు పెట్టుకున్నాం సంపద పెరిగిన తర్వాత 2000 చేసుకున్నాం రేపు గెలిస్తే 5000 వరకు పెంచుతామని చెప్పి కూడా ప్రకటన చేసినాం ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే అదొకటే కాదు పెళ్లి చేసే వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉన్నాం షాదీ ముబారక్ ఇస్తూ ఉన్నాం ఆడబిడ్డల కోసం ఆడపిల్లల కోసం వాళ్ళు ప్రసూతి అయితే గతంలో దోపిడీలకు గురయ్యేది అడ్డమైన ఆపరేషన్లకు గురయ్యేది అవన్నీ పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల ప్రసూతి అయితే 13000 రూపాయలు ఇస్తూ ఉన్నాం 12000 రూపాయలు ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్ బండిలోనే వాళ్ళని తీసుకొచ్చి ప్రసవం చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతా ఉన్నాం కంటి వెలుగు అనే కార్యక్రమం జరుగుతుంది ఒక ప్రభుత్వం ఆలోచిస్తుందని నేను అనుకున్నామా కంటి వెలుగు కార్యక్రమం పెట్టి 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి వాళ్ళ వాళ్ళ ఊర్లలోనే 80 లక్షల మందికి కంటిద్దాలు కూడా ఇచ్చినాం ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందర ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమం నేను చదివితే శాంతాడంతలు ఇస్తున్నది రైతుల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామాలు మంచిగా అయితే అని కఠినమైన నిర్ణయం తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలలో ప్రాజెక్ట్ కింద నీళ్లు వారితే వాళ్ళు పన్నులు వసూలు చేసేది మనం ఆ పన్నులు రద్దు చేసినాం ఇలా నీటి తీరువ పన్ను లేదు బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం రెండవది 24 గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం దాంతోపాటు దేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేయని పని రైతు బంధు పథకాన్ని పుట్టించినాం రైతులకు పెట్టుబడి అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు పండించిన వడ్లు ధాన్యం ప్రభుత్వమే మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది 7500 కేంద్రాలు పెట్టినాం ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్న విషయాలే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను చదవని మీకు తెలుసు మీ ఊళ్ళలో రోజు జరిగేటి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది
కేసీఆర్ పని లేదు, రైతులు కట్టే అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు వేస్తా వేస్తా రైతు బంధు ఉండన్నా ఉండుడే కాదు, పదివేల రైతు బంధు 16,000కి తీసుకొని పోతాం. ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ చెల్లా ధర్మారెడ్డి గెలిస్తే అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, కరెంటు కూడా బేకారకి ఇస్తాడు కేసీఆర్ 24 గంటలు, అసలు అవసరమే లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటారు, మేము వస్తే 3 గంటలే ఇస్తాము ఉంటారు. మరి ఎట్లా వారుతారా బాయ్ పొలం అంటే 10 HP మోటార్ పెట్టుకో అన్నట్టు. ఒకటి కాదు రెండు కాదు, తెలంగాణలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర. రైతుల దగ్గర ఉండేటి 3 HP లేకపోతే 5 HP ఉంటుంది. మరి 10 HP కొనాలంటే నీ అయ్యి అన్న సొమ్మె పడియాలా, దాని నుంచి రావాలా? ఈ 30 లక్షల మోటార్లు ఎవడు మార్చాలా? నోట్లకెళ్ళి వట్టిగా మాట్లాడితే అయిపోతుందా? నీకు నెత్తా కత్తా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఇగో ఇది వాళ్ళ వైఖరి, వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి పెద్ద డేంజర్, ధరణి తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం ధరణి? రైతుల ఒకల భూములు ఒకలకు పోకుండా హేరాపేరి కాకుండా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు బదిలీ చేసింది. రైతులకు మీ బయోమెట్రిక్ మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద మీకున్న అధికారాన్ని ముఖ్యమంత్రి కూడా మార్చలేడు. అది ధరణి. భూములు అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ మునిపెట్లయ్యేది, ఇవాళ ఎట్లయితే ఉంది? 15 నిమిషాల రిజిస్ట్రేషన్ 5-10 నిమిషాల మ్యుటేషన్ పట్టా బాజప్తా సైట్లు వస్తూ ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు, ఇంకా తక్కువగా ఢిల్లీకి వెళ్ళొచ్చే రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్కి అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మీరు ఆలోచించినది చాలా సీరియస్ మాట. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? ఈరోజు మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి, మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు కనపడుతున్నాయి. మీరు పిండి బస్తాలకో లేకపోతే ఇతనాలకో పురుగు మందులకో పెట్టుబడికి వాడుకుంటూ ఉన్నారు, మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. ధరణి తీసేస్తే ఎట్లా వస్తుంది? ఇలా మీరు ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా, ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేకుండా, మీ కడుపులో చల్లగదలకుండా అక్కడ మేము డబ్బులు వేస్తే మీ బ్యాంకులకు వస్తూ ఉంది. 1 రూపాయి వేస్తే 1 రూపాయి వస్తూ ఉంది, 100 వేస్తే 100 వస్తూ ఉంది. ధరణి తీసేస్తే ఏమవుతుంది? మీరు పోవాలి మళ్ళీ పానీ నకళ్ళు, మళ్ళీ MRO ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు అడుగుతాడు. పోతే ఎంత ఉన్నదని, నీకు ఎన్ని ఎకరాలన్నది? 7 ఎకరాలన్నది. ఎంత వస్తుంది ధరణి? 70,000 వస్తుంది సంవత్సరానికి. తెలావ 30,000 ఇయ్యటాడు, లేకపోతే సంతకం పెట్టాడు. అంటే ఏమవుతుంది? మళ్ళా పాత దళారీ వ్యవస్థ, పాత పైరవికార వ్యవస్థ, మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళా చెక్కలు కొట్టుడు ఆఫీసుల చుట్టూ. ఇవాళ ఎంత మంచిగా శుభ్రంగా చెట్టబడుతున్నాయి డబ్బులు, రేపేం జరుగుతుంది? కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఈరోజు ఇంత ప్రమాదకరమైన మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు, ఒకసారికి రాదు 2-3 సార్లు చెప్తున్నారు. ధరణి తీసేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తాం, రైతు బంధు వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మరి రైతు బంధు ఉంచి రేపు 16,000కి మంచి బీఆర్ఎస్ ఉండన్నా, మరి కాంగ్రెస్ ఉండన్నా, దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయం మీద అంత ఆధారపడుతుంది. గిరిజన బిడ్డలు ఉన్నారు, ఎవడన్నా వాళ్ళ తండాలు పంచాయతీలు చేసినరా? ఎన్నేళ్ళు కొట్లాడినా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, ఇక్కడ కూడా జరిగినాయి. ధర్మారెడ్డి గారు నాకు ఇంతకుముందు చెప్తా ఉన్నాడు, మీరు మంచి వస్త్ర పరిశ్రమ ఇచ్చిన మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చాలా సంతోషం, చాలామంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే తప్పకుండా దానిలో మీకు చాలా లాభం జరుగుతుంది. ఏదో కోర్టు ఒకటి మాకు అడిషనల్గా ఇక్కడ పరకాలు అవసరం ఉంది, మీరు అనుకుంటే అయితే తెలియాలని చెప్తున్నాడు. అది అయ్యే పని అయితే డెఫినెట్గా తెప్పించి నేను పరకాల్లో పెట్టిస్తానని మీకు మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా ఇక్కడ న్యాయవాద మిత్రులకు నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ కోర్టు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే
నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడి తప్పకుండా పరకాల పెద్ద దూరం కాదు వరంగల్ కు ఇక్కడికి ఆ కోర్టు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఇట్లా మీకు ఉండే కార్యక్రమాలు ప్రజల యొక్క అవసరాలు అన్ని గుర్తించి సాగునీళ్ళు కావచ్చు మంచినీళ్ళ గతంలో ఎట్లుండే మన గతి కరెంట్ ఎట్లుండే మన గతి తెలందాక దర్శేపు పొద్దాక దర్శేపు సాగులు కొట్టి సచ్చిపోవుడు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు కాల్తిక దీయినరా పైరవకాల రచ్చుడు ట్రాన్స్ఫారం కాలేదు కదా తీయని మోటార్ మోటార్ 2000 వసూలు చేయరు ట్రాన్స్ఫారం దేవాలయం లంచాలు తీసుకుని ఇవాళ మోటార్ కాల్చలేదు ట్రాన్స్ఫారం కాల్చలేదు శుభ్రంగా మంచిగా రైతులు ఎక్కడ ఉన్నా అక్కడ పని చేసుకుంటా ఉన్నారు మంచిగా బ్రతుకుతున్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డాం ఒక రాష్ట్రం బాగుపడ్డదా వెనకకపోయిందా అని చూడాలంటే కొన్ని గీటరాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ తలసరి ఆదాయం మన ర్యాంకు 19వ 20వ ఉండే ఈరోజు నేను మీకు గర్వంగా చెప్తా ఉన్నా 10 సంవత్సరాలు పడ్డ కష్టానికి ఇలా ఇండియాలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇలా ఒకనాడు కరువుతోని గొడగొడ ఏడ్చిన తెలంగాణ బీవండికి బతకపోయిన తెలంగాణ ఈరోజు 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి అవి అయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండించే దేశానికి అన్నం పెట్టే తెలంగాణ తయారవుతూ ఉంది. మరి మేము ఈ 10 ఏళ్ళు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావన్నా వేరే ఓడొచ్చి మరి ఇదే ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్ఏ ఉండన్నా ఇది మీరు చర్చించి నిర్ణయించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచి పనులు బీఆర్ఎస్ చేసింది మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను ఎక్కువ టైం తీసుకొని ఫ్లై చేయాలి. నేను ఇంకా మీ అందరికి కూడా ధర్మారెడ్డి గారు చాలా ఉత్తమమైన మనిషి ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి ఆయన ఇవ్వని తెరుగు పోయేటోడు కాదు. నా దగ్గరికి ధర్మారెడ్డి గారు ఎప్పుడు వచ్చినా నియోజకవర్గ పని అడిగింది తప్ప ఆయన వ్యక్తిగత పని నన్ను ఒక్కటి కూడా అడగలే ఏ ఒక్కరోజు కూడా అడగలే. సలిబాగు ప్రాజెక్టు కావచ్చు కాల్వలు కావచ్చు దేవాదుల నీళ్ళ విషయం కావచ్చు ఎస్ఆర్ఎస్పి నీళ్ళ విషయం కావచ్చు ఇవే నాతో మాట్లాడింది తప్ప ఆయన వ్యక్తిగత పని నన్ను ఏది కూడా అడగలే. మరి ఇట్లాంటి మంచి అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా మీ రైతు బంధు 16,000 అవుతుంది 24 గంటల కరెంటు ఉంటుంది అన్ని విధాల పరకాల అభివృద్ధి జరుగుతుంది. నేను నా బాధ్యత ధర్మారెడ్డి గారిని గెలిపేయండి పరకాల అభివృద్ధికి ఏం కావాలన్నది చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మంచి వ్యక్తి ఉన్నప్పుడు పరకాలను ఇంత బాగా తీసుకొని పోయే వ్యక్తి ఉన్నప్పుడు వేరే ఎవడొస్తే మళ్ళీ ఆగమాగం అవుతుంది పాలిచ్చే బరనామకం దున్నపోతుంది తెచ్చుకున్నట్టు అవుతుంది. తెచ్చుకుంటారా ఎవరన్నా మంచిగా పాలిచ్చే బర్రె ఉండగా దాన్ని తీసేసి దున్నపోతుంది తెచ్చుకుంటే పెద్ద లేని మెడకు తుండ కట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అన్ని విధాలు మీరు ఆలోచన చేసి ఏది సమంజసం ఏది న్యాయం ఏవైపు పోతే మంచిదో ఆలోచించి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కాబట్టి అట్లా మీరు నిర్ణయం చేస్తే మంచిదని తెలియజేస్తూ ఈ హెలికాప్టర్ తీసుకొస్తే ఇదే తంట ఇంకో 5 నిమిషాలు అయితే అది ఎగరదు. మరి సామ్నేజో ముసల్మాన్ బాయి బయటకే మేము తమాం లోగోకు సలాం కర్తాం ఆర్ ఆప్ లోగోన్ సే అపీల్ కర్తాం కి యా ధర్మారెడ్డి సాబ్కో జితాయియే తెలంగాణ రియాసత్ ఏక అమన్ పసంద్ రియాసత్ హే ఆర్ కేసీఆర్ జబ్ తక్ జిందా రహేగా తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హీ బనే రహేగా. బిల్కుల్ ఫిర్ సే దుబారా బీఆర్ఎస్ సర్కార్ ఆ రహా హే యహాన్ సే భీ ధర్మారెడ్డి సాబ్కో జితాయియే హర్ తరీకే సే హర్ లిహాజ్ సే హమ్ ఆప్కే సాథ్ హే. ఇతనా కహతే హుయే మే ఆప్సే రుక్సత్ లేతా హూం. సోదరులారా నేను బయలుదేరాలి కాబట్టి ధర్మారెడ్డి గారిని పెద్ద మేయార్తో గెలిపించాలని మీ అందరిని కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.